క్రీడలను ప్రోత్సహించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు చెప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్. యువత సైతం సన్మార్గంలో ముందుకు సాగి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో గత 2 రోజులుగా కొనసాగిన వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఈ టోర్నమెంట్ లో మొత్తం 54 జట్లు పాల్గొనగా ఫైనల్లో మాత్రం కరీంనగర్ గంగాధర జట్లు పోటీ పడ్డాయి. ఈ 2 జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్ల్లో విజయలక్ష్మి చివరకు కరీంనగర్ జట్టునే వరించింది. ఈ మ్యాచ్ల్లో కరీంనగర్ 25 పాయింట్లు సాధించగా గంగాధర 17 పాయింట్లు సాధించి 8 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ టోర్నమెంట్ ముగింపు ఉత్సవానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలైన జట్టుకు కేసీఆర్ కప్ తో పాటుగా 15,000 రూపాయల బహుమతి ప్రకటించారు. రెండవ బహుమతి 10,000 రూపాయలు, మూడవ బహుమతి 5,000 రూపాయలు కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ రాజనరసింగరావు అందించగా 54 జట్ల క్రీడాకారులకు భోజన వసతి గంగాధర సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్ అందించారు. వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి మరియు పాల్గొన్న ప్రజాప్రతినిధులందరికీ జ్ఞాపికలను అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కేవలం చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పాఠశాల నుంచి వచ్చిన పిదప, హోంవర్క్ అయిన తర్వాత టీవీలకు అతుక్కుపోనివ్వకుండా, మొబైల్ను వాడకుండా పిల్లలను క్రీడలపై మక్కువ పెంపొందించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించి చాలా మంది ఉన్నత స్థానంలో ఉన్నారని తెలియజేశారు. ఈ దేశ భవిష్యత్తు తెలంగాణ సొత్తు కనుక మరి వారు క్రీడా పట్ల ఆసక్తి పెంచుకొని మరి గ్రౌండ్కు రావాల్సినటువంటి ఒక బాధ్యతగా అభినందనలు తెలియజేస్తూ మరి గెలిచినటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఓడినటువంటి వారు అభినందనలు ఎందుకు పొందాలంటే ఈ యొక్క అభినందనలు అందుకొని మళ్ళీ ఇదే స్ఫూర్తితోటి మళ్ళీ జరిగేటువంటి పోటీలలో పాల్గొనాలి. ఈ యొక్క మీరు ఎట్లయితే ఓడిపోయినో, ఎక్కడైతే ఏ పాయింట్లలో మీరు ఓడిపోయారో దాన్ని గమనించుకొని మళ్ళీ ముందస్తు ఆటలలో గెలిచే విధంగా, మొదటి ప్రైజ్ సాధించే విధంగా, ఈ కప్పు సాధించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల కారణం చేత